నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను వీడియోల రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం ఇవాళ కూడా ఒక చక్కని అంశంతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాం కన్నయ్య వెన్న ఎందుకు దొంగలించేవాడు అందులో పరమార్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా అల్లరి కృష్ణయ్య కొంటె కృష్ణుడు వెన్న దొంగ వెన్న గోపాలుడిగా పలు రకాల పేర్లతో శ్రీకృష్ణుణ్ణి మనం పిలుస్తూ ఉంటాం చెడును అంతమొందించి మంచిని పెంచేందుకు శ్రీకృష్ణుడు అవతరించాడు అప్పటిలో ఆయన తిరుగాడిన స్థలాన్ని ద్వారకని పిలుస్తూ ఉండేవారు ఆ ఊరికి ఆ ఊర్లో ప్రజలకు చిన్న కష్టం వచ్చినా నల్లనయ్య ముందుండేవాట తన అల్లరి చేష్టలతో విసుగు పుట్టించిన ఆ చిలిపి కృష్ణుడు అంటే వయస్సులో ఉన్న ఆడపిల్లలకు పెద్దవాళ్లకు చిన్న వాళ్లకు సైతం అందరికీ ఇష్టమే మరి జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వాటిని అధిగమించే శక్తిని భగవద్గీతలో ప్రసాదించిన స్ఫూర్తిదాత మన కన్నయ్య చిన్నతనంలో ఎన్నో అల్లరి పనులు చేసి తల్లి యశోద దగ్గర ఎన్నో చీవాట్లు తిన్న ఆ బాల కన్నయ్యను అంత వెన్న దొంగ అని పిలుస్తూ ఉండేవారు అయితే కృష్ణుడు అందరి ఇళ్లలో వెన్నను దొంగలించి తినటం వల్ల కన్నయ్యకు వెన్న దొంగ అనే పేరు వచ్చింది అంటారు కృష్ణుడు వెన్నను దొంగలించడం వెనుకున్న అసలు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం చిన్ని కృష్ణుడు గోకులంలో అందరి ఇళ్లలో వెన్న దొంగలించడంతో పాటు వెన్నల స్వచ్ఛమైన మృదువైన అందరి హృదయాల్ని కూడా దొంగలించేవాడు వెన్న తెల్లగా ఉంటుంది అలాగే మన హృదయాలు కూడా మచ్చలేనివిగా ఉండాలని హృదయంలో కోపం అహం ద్వేషం అసూయ వంటి వాటిని పోషించకూడదని అందరి హృదయం వెన్నలా ఉండాలి అనే ఉద్దేశంతో చిన్ని కన్నయ్య వెన్న దొంగతనం చేసేవాట అందుకే కృష్ణుణ్ణి చిట్టాచోర్ హృదయాల్ని దొంగలించేవాడు అంటారు పెరుగును చూర్ణం చేసేటప్పుడు వెన్న తేలిగ్గా పైకొస్తుంది అదే విధంగా మన మనస్సు భౌతిక ప్రపంచం నుంచి వేరు చేయాలి అంటే మనసు వెన్నల తేలికగా ఉండాలి అని దీని వెనుకున్న అర్థం మరొక చక్కని ఆధ్యాత్మిక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి